Hyderabad Begumpet lo Nadjakunta Veltuna o Vectiki Gundiporto Tachindi Hyderabad Public School vadda atanu Okasariga Kupukulpayadu Ade Time Loathaniki CPR Chase Rakshincharu North Jones Traffic Adrupu Commissioner Mother Sudan Reti Hyderabad Public School vadda Gundiporto Vecti Kulupine Ventane North Jones Traffic Adrupu Commissioner Mother Sudan Reti tho Patu Akadevna Traffic Policino Pariatu Velaru Ventane CPR Chedam Modu Petaru Sarina Samiello CPR Chedanto aa Victilo Kathaku Kanpinchai ఆలోపు ambulance ను పిలిపించారు ambulance రాగానే అందులోకి ఎక్కించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు Right, today I'm signing someone in Shimanto Matla Danki, North Zone Traffic, Adrupu Commissioner Madsudan Reddy garu phone line lo siddhanga unnaru ayinto matladam. Madsudan garu, namaste andi. Namaste madam, nenu Madsudan Reddy North Zone Assistant Commissioner of Police nu madam. Yes andi ante meeru eppudu chodam jarigindi ventane velle athani rakshincharu prati okkaru kuda mimmalni prasamsistu unnaru. Asalu idantha ela jarigindi antaru? Madam morning memo honorable CM gari మూమెంట్ ఉన్నదని చెప్పి బందోబస్తు మూమెంట్ లో ఉన్నాము. మేము హెచ్పి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర మా ఇన్స్పెక్టర్ పాపయ్య ప్లస్ మా ఆఫీసర్స్ బాలయోగి కొద్దిమంది ఆఫీసర్స్ అంతా అక్కడ ఉన్నాము. ఉండగానే ఈ గుజ్జాల రాములు సన్న బలరాం ఇతను అక్కడికి నడుచుకుంటా వస్తూ సడన్ గా మా దగ్గర కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇమీడియట్ మేము హార్ట్ అటాక్ గా గమనించి ఇమీడియట్ సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసిన తర్వాత అతను రికవరీ అయిన తర్వాత గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మా గోపాలపురం సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పోయి అక్కడ అతని కండిషన్ ప్లస్ అంటే వాళ్ళ కొడుకు అశోక్ తోటి కూడా మాట్లాడి హెల్ప్ చేయడం జరిగింది మేడం. మధుసూదన్ గారు, ఎప్పుడైనా మన ముందు ఎవరైనా పడిపోతే మనం కొంచెం కంగారు పడతాం సార్. సో మీరు చాలా సమయస్ఫూర్తితో వెంటనే సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ గురించి దాని గురించి ఏం చెప్తారు? మాకంటే సిపిఆర్ గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్ లో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఎవరైనా ఇమీడియట్ ఇట్లా హార్ట్ అటాక్ ఉంటే ఆ గోల్డెన్ టైం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ సిపిఆర్ ఏ విధంగా చేయాలనేది మాకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మేము ఇమీడియట్ అతన్ని లైఫ్ రెస్క్యూ సేవ్ చేయడం జరిగింది మేడం. ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఏ పిహెచ్డీలు అయినా కూడా డాక్టర్స్ అందరూ కూడా మనకు చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ గురించి తెలుసుకొని ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఆపదలు ఉన్నప్పుడు సిపిఆర్ ఇట్లా కండక్ట్ చేస్తే ఆ గోల్డెన్ టైంలో మనం చాలా మంది వ్యక్తుల లైఫ్ సేవ్ చేయడం జరుగుతుంది మేడం. సో ఈ సిపిఆర్ గురించి పబ్లిక్ కి అవేర్నెస్ కలిగించాలంటే ఏం చేయాలి అంటారు? కన్సర్న్ అంటే మా పోలీస్ తరఫున కూడా సిపిఆర్ గురించి ఇప్పుడు మొన్న మా బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో వివిధ పోలీస్ స్టేషన్ లో ఈ గాంధీ మెడికల్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హౌస్ సర్జన్స్ వచ్చి కూడా మా పోలీస్ స్టేషన్లలో ఈ సిపిఆర్ గురించి అవగాహన కలిగించారు మేడం. అదే విధంగా ఈ సిపిఆర్ గురించి డాక్టర్స్ పిహెచ్డి లా లేకపోతే ఈ మెడికల్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కూడా చాలా కొత్త కాలేజెస్ వచ్చినాయి. మెడికల్ స్టూడెంట్స్ కూడా మాస్ స్కేల్లో పబ్లిక్ లో తీసుకపోయి ఈవెన్ కమ్యూనిటీ లెవెల్లో లేకపోతే కాలనీ లెవెల్లో కూడా తీసుకపోయి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి సిపిఆర్ ఏ విధంగా చేయాలనేది ఒక డెమో ప్రోగ్రామ్ అందరికి పబ్లిక్ ఇస్తే ఇది అందరి లోపు అవగాహన ఉంటుంది. సో మీరు ఏమి ఆలోచించకుండా వెంటనే సిపిఆర్ చేశారు. మీకు అనిపించిందా సార్ ఆయన బతుకుతారు అని చెప్పి? అంటే మాకు అనిపించింది మేడం బతుకుతాడని. మేము ఇంతకు ముందు కూడా ఇటువంటి ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ మేడం. సేవ్ అవుతాడనే ఉద్దేశంతో సిపిఆర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అందరూ కూడా మీరు చేసినటువంటి ఏదైతే గోల్డెన్ టైమ్ లో అతన్ని సేవ్ చేశారు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నారు. మీ ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా సార్? మా డీసీపీ గారు మా కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఉంది మేడం. వాళ్ళంతా అప్రిషియేట్ చేయడం జరిగింది. మమ్మలను మా హోంగార్డ్ బాలయోగిని మా ఇన్స్పెక్టర్ గారిని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది మేడం, సీనియర్ ఆఫీసర్స్ అందరూ. రైట్, థ్యాంక్ యూ అండి.